అనుకున్నంత అయింది పులివెందుల్లో హై టెన్షన్ నడుస్తూ ఉంది వైఎస్ భాస్కర్ రెడ్డిని ఈరోజు ఉదయం సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేశారు సీబీఐ అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మ ఈరోజు ఉదయం పులివెందులకెళ్లి అవినాష్ రెడ్డిని విచారిస్తూ మరోవైపు భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి భాస్కర్ రెడ్డిని పులివెందుల నుంచి కడపకి కడప నుంచి హైదరాబాద్కి తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడనేది మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో నలుగురితో చేయించండి ఇక విషయానికి వస్తే వైఎస్ భాస్కర్ రెడ్డి గత కొద్ది రోజులుగా సీబీఐ విచారణకు కూడా వెళ్లకుండా డమ్మా భాస్కర్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ హైకోర్టులో వివేకా హత్యకి కారణం వివేకా సునీల్ యాదవ్ తల్లిని వేధించడం అని చెప్పాడు అయితే ఈరోజు ఉదయం సిబిఐ అనూహ్యంగా ముఖేష్ శర్మ ఎవరైతే సిబిఐ అడిషనల్ ఎస్పీగా కొత్తగా వచ్చారో రామ్ సింగ్ ప్లేస్లో అంటే ఉన్నవాడి కంటే వచ్చినోడు పెద్ద రాడ్ క్యాండిడేట్ లా ఉన్నాడు రామ్ సింగ్ చాలా స్లోగా ఉన్నాడు దాదాపు మూడు సంవత్సరాల కేసు విచారణ చేసినప్పటికీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరిని అరెస్ట్ చేయలేదు కానీ ముఖేష్ శర్మ వచ్చి రావడంతోనే ముందు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశాడు ఆ ఉదయ్ కుమార్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆ వెంటనే ఎవరు ఊహించని విధంగా తేరుకునే లోపే అంటే ఈరోజు ఉదయమే పులివెందులకి వెళ్ళారు వెళ్ళి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళని విచారిస్తూ విచారం దగ్గర నుంచే నేరుగా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని విచారణ పెట్టి కడ కడప తీసుకొచ్చారు కడపలో ఈ విషయం దావాణంలో వ్యాపించే లోపే అతన్ని నేరుగా మళ్ళీ హైదరాబాద్ తీసుకొస్తా ఉన్నారు మరోవైపు అవినాష్ రెడ్డికి కూడా అరెస్టు ముప్పు పొంచి ఉన్నది అవినాష్ రెడ్డిని వాళ్ళు వదిలిపెట్టలేదు ఆల్రెడీ అవినాష్ రెడ్డిని కూడా విచారిస్తున్నారు అయితే ఈ లోపే సిగ్గు ఎగ్గు లేకుండా బాణ మర్యాద లేకుండా అసలు ఎటువంటి బతుకో తెలియకుండా గతంలో కూడా మనం చూసాం ఒక ఎమ్మెల్సీ అనంతబాబు అత్యంత పాసివికంగా దళిత డ్రైవర్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అతను రిలీజ్ అయినప్పుడు ర్యాలీలు చేసినటువంటి ఈ దుర్మార్గులు సిగ్గు లేకుండా కడప జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఏం చేయబోతున్నారు తెలుసా నిరసన చేయబోతున్నారంట వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టుకి వ్యతిరేకంగా ఏందండి మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంపీగా చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి మీ బాబాయి స్వయంగా రాజశేఖర రెడ్డి గారికి సొంత సుదరుడు వైఎస్ భాస్కర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి సోదరుడు కాదు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చంపారని చెప్పి అత్యంత పాశవికమైనటువంటి సెక్షన్స్ అరెస్ట్ చేశారు ఇప్పుడు కూడా త్రీ నాట్ తో ఏదైతే హత్య చేసినటువంటి నేరం కింద అన్నట్టుగా త్రీ నాట్ టూ కింద వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది వైఎస్ వివేకాని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్లే ఓడించారని చెప్పి వివేకా బతికి ఉంటే తమకు రాజకీయంగా అడ్డు వస్తాడని చెప్పి వివేకా లేకపోతే తమకు ఎదురుండదు ఇక జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పులివెందుల రాజకీయంలో గాని కడప రాజకీయంలో కానీ తమ మీద తమ కుటుంబం మీద డిపెండ్ అవుతారని వివేక బతికుంటే వివేక హవాన్ని నిలువరించలేమని ప్రజల్లో పేరున్నటువంటి వివేకాన్ని పక్కన పెట్టలేమని దాంతోపాటు వివేక వై జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారి కోసం అదేవిధంగా చెల్లి షర్మిల గారి కోసం కూడా అతను నిత్యం మాట్లాడుతూ ఉండడంతో అతని అడ్డు తొలగించుకుంటే ఇంకా ఏ ఇబ్బంది ఉండదని చెప్పి తమకి ఎదురుండదని చెప్పి అదేవిధంగా ఇది రాజకీయ ప్రయోజనాల కోసం అత్యంత నీచంగా చంద్రబాబు నాయుడు గారి మీద వేసే విధంగా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే హత్యా నేరాన్ని మోపి ఆ రోజు సాక్షి పేపర్ రాసిన దానికి ఇప్పుడు సాక్షిని ఏం చేయాలి ఆ సాక్షి అధినేతల్ని ఏం చేయాలి ఆ తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులు ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా ఖచ్చితంగా దీనికి పరువు నష్టం చేసినందుకు దీని ద్వారా ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందినటువంటి దుర్మార్గులు ఎవరనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికన్నా తెలుసుకోవాలి వైఎస్ భాస్కర్ రెడ్డితో ఇది ఆగుతుందని నేను అనుకోవట్లేదు అవినాష్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు ఒక ముఖ్యమంత్రి గారి సోదరుడు అధికార పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఒక హత్య కేసులో అరెస్ట్ అయితే నైతికంగా ఆ రాష్ట్ర ముఖ్యంగా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి హోదాలో కొనసాగేటువంటి అర్హత ఉన్నదా అని నేను అడుగుతున్నా పైగా ఆ ఆరోపణలు చేస్తున్నది ఆ యొక్క ముఖ్యమంత్రి గారి సొంత సోదరైనటువంటి వైఎస్ రెడ్డి గారు సునీతారెడ్డి గారి పోరాటానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఉండి తన అన్న ముఖ్యమంత్రిగా ఉండి తన సహకరించకపోయినా తన ప్రాణాలకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉన్నా సరే ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని ఆఫర్లు వచ్చినా ఒక్కదానికి కూడా లొంగకుండా తండ్రి హంతకుల్ని అరెస్ట్ చేయాలి తండ్రి హంతకులకి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి ఆడబిడ్డ చేసినటువంటి పోరాటానికి నేను సలాం చేస్తా ఉన్నా అమ్మ రెడ్డి గారు నిజంగా ఆ కుటుంబంలో మీ పోరాట స్ఫూర్తి ఇంకా ఎవ్వరికీ లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ంత బలవంతుడు మూర్ఖుడు ఇవాళ మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్యేలని మంత్రుల్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని టార్చర్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తి మీ తండ్రి గారిని చావుకి కారణమై లేదా కారణమైనటువంటి వాళ్ళని కాపాడుతున్నటువంటి ఈ వ్యక్తి మీద నీకు పోరాటం చేసేటువంటి ధైర్యం ఉందంటే నిజమైన కడప బిడ్డవి నిజమైన పులివిందుల ఆడబిడ్డవి నువ్వు అయ్యా కడప ప్రజలారా అయ్యా పులివెందుల ప్రజలారా ఇవాళ నిజంగా మీకు నాయకత్వం వహించేటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ కెపాసిటీ కానీ కేపబిలిటీ కానీ క్వాలిటీ కానీ నాయకత్వ లక్షణాలు గా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ సునీ రెడ్డి ఖచ్చితంగా మీ వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా అయితే మీ నాయకుడిగా ఉన్నాడు అంతే ధైర్యంతో అంతే తెగువతో అంతే నిబద్ధతతో అంతే నిజాయితీతో అంతే నాయకత్వంతో ఇవాళ రెడ్డి గారు తన తండ్రి హంతకుల విషయంలో తను చేసినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు ఇవాళ హైదరాబాద్ వేదికగా చేశారు హైకోర్టులో చేశారు కోర్టులో చేశారు ఢిల్లీ వేదికగా చేశారు సిబిఐ అనేక సార్లు కలిశారు కేంద్ర పెద్దల్ని కలిశారు నిజంగా ఒక మహిళగా తను ఇంత పోరాటం చేసిందంటే తన తండ్రి హంతకులకి శిక్ష పడాలనే తప్ప తనకి వేరే రాజకీయ ప్రయోజనాలు కానీ ఆర్థిక ప్రయోజనాలు కానీ లేవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో రాజకీయంగా తనకు ఆఫర్ ఇచ్చి ఉంటాడు ఈ కేసును వెనక్కి తీసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తామని చెప్పి ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఆమెకి ఎన్నో ఆఫర్లు ఇచ్చి ఉంటారు కానీ ఏ ఒక్కదానికి లొంగకుండా తన సొంత కుటుంబ సభ్యులైనా సరే ఆ రోజు వైయస్ వివేకానందరెడ్డి గారు మరణించిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి స్క్రిప్ట్ చదివినప్పటికీ తర్వాత నిజం తెలిసిన రోజు నుంచి ఖచ్చితంగా ఎంతటి పెద్దవాళ్ళైనా సరే కుటుంబ సభ్యులైనా సరే బంధువులైనా సరే నా పోరాటం విడువను అని చెప్పి ఆ ఆడబిడ్డ చేసినటువంటి పోరాటానికి మళ్ళీ మళ్ళీ నేను సలాం చెప్తూ ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఎప్పటికైనా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నైతిక బాధ్యత వహిస్తూ తన బాబాయి తను ఎంపీ అని చెప్పి తన రెండు కళ్ళు అని చెప్పినటువంటి వ్యక్తి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత ఒకవైపు వైఎస్ వైఎస్ కుటుంబానికి సన్నిహితులైనటువంటి రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అవ్వడం జరిగింది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఎప్పటికైనా సిబిఐ త్వరితగతిన చర్యలు తీసుకొని వైఎస్ వివేకానందరెడ్డి గారి హంతకుల్ని అత్యంత కఠినంగా శిక్షించాలి ప్రజల ముందు నిలబెట్టాలి ఆ దోషి ఎవరు అనేది ఎందుకంటే వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని వాడుకొని ప్రతిపక్ష నాయకుల్ని దాంట్లో ఇరికించి మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ నిజాలు బయటికి రావాలి ప్రజలకు నిజాలు తెలియాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిందితుల్ని ఎందుకు కాపాడాడు వాళ్ళకు అండగా ఎందుకు నిలబడ్డాడు అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఇవాళ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నది సిబిఐ అది త్వరలోనే అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తుంది ఆ తర్వాత మరింత పెద్ద స్థాయి వ్యక్తుల అరెస్ట్ కూడా ఉండొచ్చు అనేది మనకున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం